Hi friends, today's topic basic procedure of a machine member or element. Machine lo unde part ne manam machine member or machine element antam. Number of machine members or elements kaliste maniki machine anedi tayar avutundi. Okay na, nenati video loni design procedure for a machine gurinchi telusukundam. Ee roju machine lo unde part ade machine element gurinchi telusukundam. Then procedure. First point, specify the function of an element. Ante ఒక ఎలిమెంట్లో దాని యొక్క ఫంక్షన్ ఏంటో తెలుసుకోవాలి ముందుగా. ఆ ఎలిమెంట్లో అనేది ఒక బాల్స్ అనుకోండి రొటేట్ అవుతాయి, అలాగే ఒక పిస్టన్ అనుకోండి టూ అండ్ ఫ్రో మోషన్ అవుతుంది. అది ఒక ఎలిమెంటే కదా మిషన్లోని. ఆ మిషన్ యొక్క ఫంక్షన్ ఏంటో తెలుసుకోవాలి. ఆ మిషన్ ఎలిమెంట్ యొక్క ఫంక్షన్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఆ వర్క్ అంటే వర్కింగ్ కండిషన్లోని ఎలా వర్క్ అవుతుంది ఆ మిషన్ ఎలిమెంట్ అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ డిటర్మైన్ ది ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఎలిమెంట్. ఆ ఎలిమెంట్ పైన ఎంత ఫోర్స్ అనేది వర్కింగ్ కండిషన్ అయినప్పుడు ఎంత ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది ఆ మిషన్ పైన తెలుసుకోవాలి. థర్డ్ పాయింట్, సెలెక్ట్ సూటబుల్ మెటీరియల్ ఫర్ ఎలిమెంట్. ఆ మెటీరియల్ అనేది ఏ మెటీరియల్తో, ఆ ఎలిమెంట్ అనేది ఏ మెటీరియల్తో తయారైతే మనకి కరెక్ట్గా సూటబుల్ జరుగుతుంది అని తెలుసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ పాయింట్, డిటర్మైన్ ది ఫెయిల్యూర్ మోడ్ ఆఫ్ అన్ ఎలిమెంట్. అంటే ఆ మెటీరియల్ యొక్క ఫెయిల్యూర్ పాయింట్ ఎంతవరకు ఉంది, ఎంతవరకు ఆ లోడ్ని విస్తీర్ణం చేసుకోగలదు అని తెలుసుకోవాలి. ఫెయిల్యూర్ మోడ్ ఆఫ్ ఎలిమెంట్ అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, డిటర్మైన్ ది జామెట్రికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎలిమెంట్. జామెట్రికల్ డైమెన్షన్స్ అంటే దాని డై ఎంత, దాని లెంత్ ఎంత అని మనం ముందుగా తెలుసుకోవాలి. ఓకేనా. దాని సైజెస్ అనేవి, స్పెసిఫికేషన్స్ అనేవి పక్కాగా తెలుసుకోవాలి. ఓకేనా. జామెట్రికల్ డైమెన్షన్స్ ఎందుకు తెలుసుకోవాలని అంటే ఒక్కొక్క డైమెన్షన్స్ అనేవి, ఎలిమెంట్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. మిషన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. చిన్న మిషన్ అనుకోండి చిన్న చిన్న ఎలిమెంట్స్ అని వాడతాం, పెద్ద మిషన్ అనుకోండి పెద్ద పెద్ద ఎలిమెంట్స్ వాడతాం, అప్పుడు డైమెన్షన్స్ అనేవి చేంజ్ అవుతాయి. కాబట్టి మనం ఏ మిషన్ వాడుతున్నామో ఆ మిషన్ యొక్క ఎలిమెంట్స్ జామెట్రికల్ డైమెన్షన్స్ అనేవి తెలుసుకోవాలి. నెక్స్ట్, మోడిఫై ది డైమెన్షన్స్ ఫర్ అసెంబ్లీ ఏ మ్యానుఫ్యాక్చర్. అంటే మనము అసెంబ్ల్ చేసేస్తాం, అసెంబ్ల్ చేసేటప్పుడు ఏదైనా మోడిఫికేషన్ చేయాలా, చేసేటప్పుడు ఏ మోడిఫికేషన్ చేస్తున్నాం అనేది మనం తెలుసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్, ప్రిపేర్ వర్కింగ్ డ్రాయింగ్ ఆఫ్ అన్ ఎలిమెంట్. అప్పుడు టోటల్గా అసెంబ్ల్ చేసిన తర్వాత మనం ఏదైనా మోడిఫికేషన్ చేస్తాం, చేసిన తర్వాత మళ్ళీ అసెంబ్ల్ చేస్తాం కదా. అసెంబ్ల్ చేసేటప్పుడు టోటల్గా మొత్తం ఫిక్స్ అయిపోయింది అండ్ పెర్ఫెక్టే అయిపోయింది, అప్పుడు ప్రిపేర్ వర్కింగ్ డ్రాయింగ్ ఆఫ్ అన్ ఎలిమెంట్. అంటే ఆ వర్కింగ్ అంటే ఎలిమెంట్ యొక్క టోటల్ వర్కింగ్ డ్రాయింగ్ మొత్తం. ఓకేనా. మొత్తం వర్కింగ్ డ్రాయింగ్ అనేది ప్రిపేర్ చేస్తాం. ప్రిపేర్ చేస్తే ఇదే ఫైనల్ వర్కింగ్, అంటే ఈ ఎలిమెంట్కి ఈ ప్రిపేర్ డ్రాయింగ్ అనేది ఫిక్స్ అలా చేసుకుంటాం అన్నమాట. అప్పుడు ఫెయిల్యూర్ అయితే ఒక ఎలిమెంట్ ఒకటి ఫెయిల్ అయినా సరే ఈ ఎలిమెంట్ యొక్క డైమెన్షన్స్ అనేవి మనం పెట్టుకొని పెట్టేస్తాం అన్నమాట. అప్పుడు రీప్లేస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ బేసిక్ ప్రొసీజర్ ఆఫ్ ఏ మిషన్ ఎలిమెంట్ ఆర్ మిషన్ మెంబర్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇలాగే అడుగుతాడు, బేసిక్ ప్రొసీజర్ ఫర్ రైట్ బేసిక్ ప్రొసీజర్ ఫర్ ఏ మిషన్ మెంబర్ ఆర్ మిషన్ ఎలిమెంట్ అని వేస్తాడు, లేదా ఇక్కడ మిషన్ మెంబర్ తీసి మిషన్ అనేది పెడతారు అన్నమాట. మిషన్ పెడితే నేను వీడియోలు చెప్పాను కదా అది రాస్తారు, అలాగే మిషన్ మెంబర్ ఆర్ ఎలిమెంట్ అంటే ఈ ప్రొసీజర్ రాస్తారు. క్వశ్చన్ అనేది మనం షార్ట్కి ఇస్తే ఈ ప్రొసీజర్ ఎలా స్టెప్స్ రాసి సరిపోద్ది, అలాగే ఈ క్వశ్చన్ అనేది ఎస్ఏకి ఇస్తాడు అనుకోండి, అప్పుడు ఈ పాయింట్స్ రాసి దీని గురించి టూ లైన్స్, ఒక దాని గురించి టూ లైన్స్ రాస్తే సరిపోద్ది. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, జై హింద్. We'll be right back.